బ్యాక్ టు న్యూస్. జూబ్లీ హిల్స్ లోని వన్ డ్రైవ్ ఫుడ్ కోర్ట్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాత్రూమ్ లో మొబైల్ ఫోన్ ఉంచిన హౌస్ కీపర్ బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్ కోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఓనర్ చైతన్యను విచారించిన పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో మహిళల బాత్రూమ్ లో సెల్ ఫోన్ తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హౌస్ కీపర్ గా పనిచేసే బెనర్జీ బాత్రూమ్ లో ఫోన్ కెమెరా అమర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిగా ఉన్న బెనర్జీ మైనర్. మరో 2 వారాలు గడిస్తే అతని మైనారిటీ తీరుతుంది. నిందితుడిది సైకో మనస్తత్వం అని తెలుస్తోంది. మైనర్ బాలునిపై ఐపీసీ 354, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని జూబ్లీ హిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. వంటి నిందితుడు 6 నెలల క్రితమే ఫుడ్ కోర్ట్ లో పనిలోకి చేరాడని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. వారం రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని జూబ్లీ హిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. బాత్రూమ్ లో వీడియో చిత్రీకరించే సమయంలో బెనర్జీ కొన్న ఫోన్ లో సిమ్ కార్డు లేదని, అతని ఫోన్ నుంచి ఎవరికి ఆ వీడియోలు పంపినట్టు తాము గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. హోటల్ యజమాని సెక్షన్ ఇన్ఛార్జిని విచారిస్తున్నామని, ఫుడ్ కోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నామని జూబ్లీస్ పోలీసులు స్పష్టం చేశారు. వన్ డ్రైవ్ ఇన్ కు డిన్నర్ కోసం వెళ్లారు. ఆమె వాష్రూమ్ కు వెళ్ళినప్పుడు ఆమెకున్న అలవాటు ప్రకారం చుట్టుపక్కల అంతా గమనించినప్పుడు బాత్రూమ్ పైన సీలింగ్లో ఒక సెల్ ఫోన్ కెమెరా వాళ్ళపై పేజ్ చేసి ఉన్నట్టు గమనించింది. వెంటనే ఈ విషయం మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఫుడ్ కోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటనపై వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య స్పందించారు. నిందితుడు బెనర్జీ ప్రతిరోజు టాయిలెట్స్ క్లీన్ చేస్తుంటాడని, ఈ మధ్యనే కొత్త ఫోన్ కొన్నాడని, అందులో సిమ్ కూడా వేయలేదని చైతన్య వివరించారు. టాయిలెట్ లోకి వెళ్లిన ఒక లేడీ ఫోన్ ఉన్నట్టు గుర్తించి తమకు సమాచారం ఇచ్చిందని, దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. డ్రైవింగ్ లో జరిగిన విషయాన్ని కొందరు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. డ్రైవింగ్ కి వచ్చిన మహిళలు మూడో వ్యక్తిని అప్రోచ్ అవుతున్నారని అన్నారు. కేశవ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చైతన్య అన్నారు.